ఖుషీపూర్ అనే ఊరి పులివేరలో మిగిలిన ఇళ్ళకు కొంచెం దూరంలో రెండు ఇళ్ళులు ఉండేవి. రోడ్కి ఒక వైపు ఒక చిన్న ఇంటిలో ముఖేష్ అనే ఒక టాక్సీ డ్రైవర్ అతని ముసలి అమ్మా నాన్నతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అక్కడే రోడ్కి ఇంకో వైపు ఒక చిన్న గుడిసెలో కరం అనే ఒక ఆటో డ్రైవర్ అతని ముసలి అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ముఖేష్ ఇంకా కరం చిన్ననాటి స్నేహితులు. అలానే వీళ్ళ తండ్రులు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరోజు ముఖేష్ ఎప్పటిలాగానే తన సంతోషాన్ని ముందుగా అతని స్నేహితుడు కరంతో పంచుకుందామని వస్తాడు. ఏంటి సంగతి ముఖేష్, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఈ ముఖేష్ గారి పేరు వెనక అంబానీ లాంటి రిచ్ పేరు తగలబోతుంది కరం. నన్ను ఒక పెద్ద ధనవంతురాలు ప్రేమిస్తుంది, అలాగే నన్ను పెళ్లి కూడా చేసుకుంటాను అంటుంది. చూడు ముఖేష్, తను కేవలం నీ అమ్మాయికత్వాన్ని వాడుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్టుంది. నా మాట విని నీ సంపాదనకి జోడీ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ముఖేష్ కరం మాటలు విని మండిపడతాడు. అలానే కరణ్ణి ఫుల్గా తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే ముఖేష్ ఆ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు ముఖేష్ భార్య సరళ అతనికి రోజు ఖరీదైన కొత్త కొత్త బహుమతులు ఇస్తూ ఉండేవి. కొన్ని రోజుల తరువాత ముఖేష్ అతని తల్లిదండ్రులను కూడా అతనితో కలిసి ఉండడానికి ఆ మహల్కి తీసుకొని వస్తాడు. వీళ్ళెవరు ముఖేష్? నా అమ్మ నాన్న సరళ. ఓహో విజయ్, వీళ్ళకి గది చూపించు. ముఖేష్ నువ్వు కార్తి, నేను బయటికి వెళ్ళాలి. సరళ ముఖేష్ ని ఒక క్యాసినో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అలానే అతన్ని బయటే వెయిట్ చేయమని చెప్తుంది. కొన్ని గంటల తరువాత సరళ ఒక వ్యక్తితో గొడవ పడుతూ బయటికి వస్తుంది. కారులో కూర్చుని వాళ్ళని చూసిన ముఖేష్ బయటికి వచ్చి ఏదైనా అడుగుదామనుకునే లోపే ఆ వ్యక్తి సరళకి ధమ్కి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎవడు వాడు? నువ్వెందుకు వాడితో గొడవ పడుతున్నావు? నీ హద్దులో నువ్వుండు, పద బండితి. ముఖేష్ రోడ్ మీద గొడవ ఎందుకులే అనుకొని గప్చుప్గా కారులో కూర్చుండిపోతాడు. నువ్వు డబ్బులకి ఆట ఆడతావా? అలానే జనాలతో గొడవ కూడా పడుతున్నావు? నేరుగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని కార్ సైడ్కి ఆపు. అలానే నేను మళ్ళీ వచ్చే వరకు ఎటైనా వెళ్ళాలి అనే ఆలోచన కూడా చేయకు. ముఖేష్ అతని మిలినియర్ భార్యకి సేవకుడిలాగా మిగిలిపోతాడు. సరళ ఇంకో క్యాసినోకి వెళ్ళి ఉదయం నుంచి రాత్రి వరకు తప్ప తాగి బయటికి వస్తుంది. ముఖేష్ అతని భార్యని చూసి ఎంత ఆశ్చర్యపోతాడో అంతే కోపంగా కూడా ఉంటాడు. కాని అంతలా తప్ప తాగిన దానికి ఏం చెప్పినా వేస్టే అనుకొని ముఖేష్ కామ్గా తనని కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి ముఖేష్ తల్లిదండ్రులు పనివాళ్లలాగా ఇంటి పని అంతా చేస్తూ ఉంటారు. కరం అతని తల్లిదండ్రులకు నచ్చిన అమ్మాయి సునీతని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. సునీత ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి పని అంతా చేసుకుంటుంది. అలానే ఖుషీపూర్లో ఒక్క స్కూల్ కూడా లేకపోవడంతో అక్కడి పిల్లలందర్నీ ఒక చెట్టు కింద పోగు చేసి వాళ్లకి చదువు చెప్తూ ఉండేది. అందుకని ఊరి ప్రజలంతా కలిసి తనకి కొంత డబ్బు ఇస్తూ ఉండేవారు. సునీత తన అత్తమామలను కూడా తన సొంత తల్లిదండ్రులాగా చూసుకుంటూ ఉండేది. అలానే పిల్లలకి చదువు చెప్పి ఇంటికి వచ్చిన తరువాత కరంకి కూడా పనిలో సహాయం చేస్తూ ఉండేది. అతని భార్య సునీత వల్ల ఊరి వాళ్ళంతా కరంకి కూడా చాలా మర్యాద ఇచ్చేవారు.
మీలాంటి భార్యాభర్తలు ఉండాలి బాబు. నువ్వు ప్రతిరోజు సమయానికి సునీతని ఇక్కడ విడిచిపెట్టి మళ్ళీ సమయానికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటావు. నీ భార్య నీ ఇల్లు మాత్రమే కాదు, ఊరిలోని పిల్లలందరి గురించి కూడా జాగ్రత్త తీసుకుంటుంది. ఆవిడ మాటలు విని కరం చాలా సంతోషిస్తాడు. అతని నోట్లో నుంచి మాటలు కూడా రావు. అతను చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కరం ఇంకా అతని భార్య కలిసి ఒక టాక్సీని కొనుక్కుంటారు. అలా చూస్తుండగానే వాళ్ళ గుడిసెను తీసేసి ఒక మంచి ఇల్లు కూడా కట్టుకుంటారు. అలా ఒకరోజు కరం సునీతను తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా అతనికి ముఖేష్ ఒక సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉండడం కనిపిస్తుంది. అయ్యా, ఏమైనా ధర్మం చేయండి. ముఖేష్, నేను రా కరంని, నువ్వు ముందు కారెక్కు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముఖేష్ ని అతని కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు కరం. ఇప్పుడు చెప్పు, ఈ చినికిపోయిన బట్టలేంటి, నీ జుట్టేంటి, నీ అవతారమేంటి, ఏమైందిరా? ఏం చెప్పను కరం. సర్లా, ఏంటిది, నా అమ్మా నాన్నలతో నీ పనులన్నీ చేయిస్తున్నా నువ్వు? సౌండ్ తగ్గించు, అలానే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నేను నిన్ను కేవలం సమాజం కోసం పెళ్లి చేసుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు. నోరు మూసుకొని ఉండు. అలా ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ జరుగుతుంది. ముఖేష్ అతని తల్లిదండ్రులను అవమానించడం తట్టుకోలేకపోతాడు. అందుకని ఆ మహల్ నుంచి వాళ్ళని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. వచ్చి అతని ఇంటికి వెళ్లిన తర్వాత ముఖేష్ కి తెలుస్తుంది ఆ ఇంటి అసలైన యజమాని ఇప్పుడు సరళానే అని. అందుకని ఊరి బయట ఒక చిన్న గుడిసెలో అమ్మా నాన్నని ఉంచి ఏదైనా పని చేసుకుందామని వెళ్తాడు. కాని సరళ అతనికి ఎవ్వరూ ఏ పని ఇవ్వకుండా చేస్తుంది. నా దగ్గర వేరే దారి లేదు, అందుకే ఇలా అడుక్కోవడం మొదలు పెట్టి అమ్మా నాన్నలు కడుపు నింపుతున్నాను. నువ్వు నిజమే చెప్పావు, నా సంపాదనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది నేను అని అంటూ ముఖేష్ ఏడవడం మొదలు పెడతాడు. ఊరుకో ముఖేష్, జరిగిందేదో జరిగిపోయింది. ధనవంతుడైనా పేదవాడైనా ఒకసారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పాఠం ఖచ్చితంగా నేర్పించే వెళ్తారు. కరం ఇంకా అతని భార్య సునీత ముఖేష్ ని మంచిగా తయారు చేసి అతని తల్లిదండ్రులను కూడా ఇంటికి రమ్మని పిలుస్తారు. ముఖేష్ తండ్రి ఇంకా కరం తండ్రి కూడా స్నేహితులు కావడంతో వాళ్ళ ముసలి జీవితాన్ని కలిసి గడుపుతూ ఉంటారు. ఇదిగో ముఖేష్, నీ కొత్త టాక్సీ తాళాలు. నేను సునీత జమా చేసిన డబ్బులతో ఈ టాక్సీని కొన్నాం. ముఖేష్ ఆనందంతో ఏడవడం మొదలుపెట్టి అతని స్నేహితుడిని కౌగలించుకుంటాడు. భగవంతుడా ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి స్నేహితుడిని ఇవ్వయ్యా.